హాయ్ వన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్గా అన్ని మోడల్స్ ఈరోజు కవర్ చేస్తాం మ్యాక్సిమం ఈ మోడల్స్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఏ ఎగ్జామ్కి అయినా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మీరు ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు సో ఈ టోటల్గా నేను నైన్టీన్ మోడల్స్ ఉన్నాయి ఈ నైన్టీన్ మోడల్స్ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో ఈ యొక్క వీడియో మీరు పూర్తిగా చూడండి ఇదేంటంటే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి లేదంటే కోస్ట్ గార్డ్కి ఎస్ఎస్సి ఎంటీఎస్కి డిఆర్డిఓ ఎంటీఎస్కి ఏ అయినా సరే ఎంటీఎస్లోనే కాదు ఇంటర్మీడియట్ మీద డిగ్రీ మీద ఏ అప్లై చేసినా కానీ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి నేను షార్ట్ కట్స్లో నేను మీకు టోటల్గా చెప్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎస్ఐతో డినోట్ చేసుకుంటాం ఇది ప్రిన్సిపల్ పీటీఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్మ్లో ఏంటంటే పీటీఆర్ బై హండ్రెడ్ పి అంటే ప్రిన్సిపల్ టీ అంటే టైం ఆర్ అంటే రేట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం అంటే పర్ యానం ప్రతి ఇయర్ కూడా ఒకే విధంగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ టైం రేట్ బై హండ్రెడ్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ ఇయర్ టీ అంటే నెంబర్ ఆఫ్ ది ఇయర్స్ రేట్ అంటే పర్సంటేజ్ పర్ ఇయర్ సో ఒకవేళ మనకి ఇలాగా ఇస్తారు పర్సంటేజ్ కనుక్కోమంటే సారీ ప్రిన్సిపల్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే హండ్రెడ్ ఇంటూ ఎస్ఏ బై టీఆర్ టైం కనుక్కోమంటే హండ్రెడ్ ఇంటూ ఎస్ఏ బై ప్రిన్సిపల్ ఇంటూ రేట్ రేట్ కనుక్కోమంటే హండ్రెడ్ ఇంటూ ఎస్ఏ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం ఒక్కోసారి ఏమి ఇస్తాడంటే ప్రిన్సిపల్ ఇస్తాడు ఇంట్రెస్ట్ ఇస్తాడు అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఎంత అమౌంట్ వస్తుంది అని అమౌంట్ ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అదే ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి యాక్చువల్గా పీటీఆర్ బై హండ్రెడ్ అమౌంట్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు ఫస్ట్ మోడల్ చూద్దాం మీరు వీలైతే ఒక బుక్లో టోటల్గా ఈ యొక్క సమ్స్ రాసుకోండి లేదంటే నేను మీకు పీడిఎఫ్ కూడా పెడతాను మీరు క్లియర్గా చూసుకోండి అండ్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇన్ ఫోర్ ఇయర్స్ అట్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ పర్యానమ్ అయితే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఎంత అమౌంట్ ప్రిన్సిపల్ ఇచ్చారు సిక్స్ థౌజండ్ ఇచ్చారు ఇన్ ఫోర్ ఇయర్స్కి ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఇందులో ప్రిన్సిపల్ ఏంటి సిక్స్ థౌజండ్ ఫోర్ ఇయర్స్ అనేది టైము ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది రేట్ సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వస్ టు పీటీఆర్ బై హండ్రెడ్ సో సిక్స్ థౌజండ్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఆన్సర్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ త్రీ సిక్స్టీ అనేది వస్తుంది ఒక్కోసారి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు అండ్ ఇక్కడ టైం ఇవ్వడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పర్ యానమ్ అని ఇస్తాడు ఇంకా ప్రిన్సిపల్ ఇస్తాడు అప్పుడు టైం అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు అప్పుడు టైంకి ఫైండ్ అవుట్ చేయమంటే టైం ఫార్ములా ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ బై పిఆర్ ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఎట్ ఎయిటీన్ ఎయిట్ పర్సెంట్ పర్ అండ్ ఎయిత్ మంత్స్ ఇక్కడ ఏంటంటే సపోజ్ పర్ ఇయర్ అయితే డైరెక్ట్గా మనం వేసేస్తాం ఇక్కడ ఇయర్ కాకుండా సపోజ్ ట్వల్వ్ పర్సంటేజ్ పర్ ఇయర్ అని ఇచ్చారు కాబట్టి ట్వెల్వ్ రేటు బదులు ట్వెల్వ్ వేసేస్తాం ఒకవేళ ఇక్కడ ఎయిట్ పర్సెంట్ పర్ మంత్ కానీ పర్ డే కానీ పర్ ఇయర్ కానీ పర్ ఇయర్ ఇస్తే డైరెక్ట్గా వేస్తాం పర్ మంత్ ఇస్తే ఎలా వేయాలి లేదంటే సిక్స్ మంత్స్ ఇస్తే ఎలా వేయాలి ఫోర్ మంత్స్ ఇస్తే ఎలా వేయాలి ఇక్కడ ఇది చూద్దాం ఫస్ట్ వన్ ఇయర్కి ఎన్ని మంత్స్ ట్వెల్వ్ మంత్స్ సో ఇక్కడ ఎన్ని మంత్స్ ఇచ్చారు ఎయిట్ మంత్స్ ఇచ్చారు సో సేమ్ యాజ్టేజ్గా రాసుకోవాలి ప్రిన్సిపల్ అని ఇచ్చారు ఎయిట్ ఫార్టీ టైం వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ రేట్ వచ్చేసరికి ఎయిట్ పర్సెంటేజ్ పర్ ఎయిట్ మంత్స్ ఓకే ఎయిట్ పర్సంటేజ్ పర్ ఎయిట్ మంత్స్ అంటే ఎయిట్ మంత్స్ బై ట్వెల్వ్ అంటే వన్ ఇయర్కి సో ఈ విధంగా రాసుకోవాలి పిటిఆర్ బై హండ్రెడ్ రాసుకొని నెక్స్ట్ స్టెప్కి అంటే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి ఇది సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఈ సింప్లిఫికేషన్ చేస్తే టోటల్ ఆన్సర్ ఫైవ్ జీరో ఫోర్ వచ్చింది అండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫైన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో అట్ లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ పర్సంటేజ్ పర్ సెకండ్ మార్చ్ టు ఫోర్టీన్త్ ఏప్రిల్ ఇందాక మంత్స్ ఇచ్చారు కాబట్టి సో ఓకే ఎయిత్ బై ట్వెల్వ్ అని వేసేస్తాం ఒకవేళ డేస్ ఇస్తే ఏంటి పరిస్థితి ఒకవేళ డేస్ అనేది ఇస్తే ఏ విధంగా చేయాలనేది ఈ థర్డ్ మోడల్ చూద్దాం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫామ్లో పీటీఆర్ బై హండ్రెడ్ యాక్చువల్గా సెకండ్ మార్చ్ నుంచి ఫోర్టీన్త్ ఏప్రిల్కి అసలు ఎన్ని డేస్ అనేది ముందు ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ మార్చ్ నుంచి అంటే సెకండ్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్కి ఎన్ని డేస్ థర్టీ వన్ డేస్ అంటే టూ తీసేస్తే ట్వంటీ నైన్ డేస్ ఉంది అండ్ ఫోర్టీన్త్ ఏప్రిల్కి ఎన్ని డేస్ ఫోర్టీన్ డేస్ ఉంది టోటల్గా ఫార్టీ త్రీ డేస్ అయినాయి ఎన్ని ఎంతకి ఎన్ని మంత్స్ అని ఇవ్వలేదు ఇక్కడ ఇక్కడ టోటల్గా డేస్ అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం పర్ ఇయర్ అంటే మీరు అనుకోవచ్చు లీప్ ఇయర్ అయితే త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ కదా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే కామన్గా ఇలాంటి క్వశ్చన్స్కి ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈ క్వస్ట్ పీటీఆర్ బై హండ్రెడ్ కదా త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఇంటూ ఫార్టీ త్రీ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ రేట్ లెవెన్ అండ్ హాఫ్ అంటే లెవెన్ టూ జర్ ఇది మిక్సిడ్ ఫ్రాక్షన్ ఇచ్చారు లెవెన్ టూ టూజర్ ట్వంటీ టూ ప్లస్ వన్ ట్వంటీ త్రీ బై టూ దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్స్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ వస్తుంది సో మీరు ఇవన్నీ మోడల్స్ పెట్టుకొని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయండి మీకు డెఫినెట్గా ఈఏ మోడల్స్లో ఉంటాయి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సమ్ ఆఫ్ ది మనీ ఈజ్ వన్ బై సిక్స్టీన్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ద నెంబర్ ఆఫ్ ది ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ పర్సంటేజ్ పర్ యానమ్ ది రేట్ పర్ యానమ్ ఈజ్ క్వశ్చన్ బాగా గుర్ ఐడెంటిఫై చేయండి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ ఆఫ్ మనీ సమ్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వస్ టు వన్ బై సిక్స్టీన్ ఇంటూ ప్రిన్సిపల్ ఇక్కడ టైం ఈక్వల్ టు రేట్ పర్సంటేజ్ అని అడిగారు సో రేట్ పర్సంటేజ్ సో రేట్ పర్సంటేజ్ ఈక్వస్ టు ఫార్ములై హండ్రెడ్ ఇంటూ ఎస్ఐ బై పీటీ సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి వన్ బై సిక్స్టీన్ ఇంటూ పీ ఇక్కడ టీ ఈక్వస్ టు ఆర్ అంటే ఇక్కడ టీ బదులు ఆర్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నారు సో ఆన్సర్ అనేది ఆర్ స్క్వేర్ ఈక్వస్ టు ఫైవ్ బై టీ వచ్చింది ఆర్ వాల్యూ ఇక్కడ వచ్చింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఏ సమ్ బికమ్స్ డబల్ ఇట్ సెల్ఫ్ అట్వల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ పర్ యాన్ఎమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది హౌ మచ్ టైం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఇది ఉంటుంది హౌ మచ్ టైం అయినా ఉండొచ్చు రేట్ అయినా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇక్కడ టైం అయితే అడిగాడు ఎంత టైంలో ఈ యొక్క పన్నెండున్నర శాతం ఇంట్రెస్ట్ అంటే రేటు డబుల్ అవుతుంది అని అడుగుతున్నారు సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి సమ్స్కి మనం ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఒకే విధంగా చూస్ చేసుకోవాలి ప్రిన్సిపల్ హండ్రెడ్ ఐ హండ్రెడ్ రేట్ వచ్చేసరికి ట్వెల్వ్ అండ్ హాఫ్ అంటే ట్వంటీ ఫైవ్ బై టూ అండ్ నెక్స్ట్ దీనికి షార్ట్ కట్ కూడా నేను క్లియర్గా నేను మీకు చెప్తాను ఒక టైం ఇక్వస్ట్ హండ్రెడ్ ఇంటూ ఎస్ఐపిఆర్ ఈ విధంగా టోటల్గా వేశారు యాక్చువల్గా ఇలాగ టైం రేట్ ఇలాగ డబల్ ఇట్ సెల్ఫ్ అని వచ్చిందంటే డబల్ కానీ ట్రిపుల్ కానీ ఫోర్ హోల్డ్ కానీ ఫైవ్ హోల్డ్ కానీ ఏదొచ్చినా కానీ ఈ ఫామ్లో ఏంటంటే టైం ఇంటూ రేట్ ఇక్వస్టు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఇదే ఫామ్లోని మీరు బండగా గుర్తుపెట్టేసుకోండి డబల్ ఇట్ సెల్ఫ్ అని వస్తే ఈ విధంగా చేయండి టీ ఈక్వస్టు అప్పుడు మనకేం కావాలి ఇక్కడ టైం హౌ మచ్ టైం దే ఆర్ డబల్డ్ అని అడిగారు అంటే అక్కడ డబల్ అవ ఎంత టైంలో డబల్ అవ్వాలి అని అడుగుతున్నారు ఇన్ కేస్ అక్కడ హౌ విచ్ పర్సంటేజ్ అంటే విచ్ రేట్ అని కూడా అడగవచ్చు సో విచ్ రేట్ అనేటప్పుడు ఆర్ బై ఆర్ ఈక్వస్టు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ బై టీ అనేది డైరెక్ట్గా రాసుకుంటారు సో ఇంకా టైం అడిగాడు కాబట్టి టైం ఈక్వస్ టు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ బై రేట్ వ్యాల్యూ అంతా ట్వంటీ ఫైవ్ బై టూ సో హండ్రెడ్ ఇంటూ టూ బై ట్వంటీ టోటల్గా టైం ఎంత ఎయిట్ పర్సంటేజ్ డబల్స్కి ఓకే ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది ఎయిట్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే టీ ఇంటూ ఆర్ ఈక్వస్ టు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్ మీరు చూస్తే కొంచెం క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది సో

బికమ్స్ ఫోర్ టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సిక్స్ ఇయర్స్ కొంత అమౌంట్ ఫోర్ టైమ్స్ సిక్స్ ఇయర్స్కి పెరిగితే అండ్ రిమైనింగ్ హౌ మెనీ ఇయర్స్ విల్ బిక్ బికమ్ థర్టీన్ టైమ్స్ థర్టీన్ టైమ్స్ పెరగడానికి ఇంకా ఎన్ని ఇయర్స్ పెడుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ మీరు ఈ ఫామ్లో వచ్చేసరికి ఇది షార్ట్ కట్ ఇది టీ వన్ బై టీ టూ అంటే టైం వన్ బై టైం వన్ అంత సిక్స్ ఇయర్స్ టైం టూ ఎంత థర్టీన్ అయితే ఫోర్ టైమ్స్ అంటే ఎక్స్ వన్ మైనస్ వన్ నెక్స్ట్ ఇక్కడ ఎంత రిమైనింగ్ ఎక్స్ టూ మనకు కావాలి సారీ టైం టూ కావాలి మనకి టైం టూ మనకి అంటే ఇయర్స్ వచ్చేసరికి టైం అనేది మనకి గుర్తు ఉంటుంది ఇక్కడ టైం టూ అనేది కావాలి ఇక్కడ టైమ్స్ అనేది ఎన్ని టైమ్స్ అనేది తెలిసింది ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఎక్స్ వన్ మైనస్ వన్ బై ఎక్స్ టూ మైనస్ వన్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే టైం టూ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి రెండు వాల్యూస్ అనేది ఇస్తే టీ వన్ బై టీ టూ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ మైనస్ వన్ బై ఎక్స్ టూ మైనస్ వన్ సో ఆన్సర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ ద సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ఫోర్ హోల్డ్ ఇన్ ట్వెల్వ్ ఇయర్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బికమ్ సిక్స్టీన్ ఇయర్స్ ఇక్కడ ఇయర్స్ చూసుకోండి ఇక్కడ టూ ఇచ్చాడు టీ వన్ ఇచ్చాడు టీ టూ ఇచ్చాడు ఎక్స్ వన్ మైనస్ ఫోర్ హోల్డ్స్ ఎక్స్ వన్ మైనస్ అండ్ ఫోర్ అంటే ఫోర్ మైనస్ వన్ వస్తుంది అండ్ రిమైనింగ్ ఇక్కడ వాల్యూ లేదు సో ఎక్స్ టూ మైనస్ వన్ సో టీ వన్ బై టీ టూ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ మైనస్ వన్ బై ఎక్స్ టూ మైనస్ వన్ ఆన్సర్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ టూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఎక్స్ టూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ టూ వాల్యూ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ ఎయిట్ వాట్ ప్రిన్సిపల్ విల్ అమౌంట్ టు ఫైవ్ సెవెంటీ రుపీస్ ఎట్ ఫోర్ పర్సంటేజ్ పర్ యానమ్ ఇన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ ప్రిన్సిపల్ కావాలి ఇంట్రెస్ట్ అయితే ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫైవ్ సెవెంటీ అట్ ఫోర్ రూపీస్ అదే సారీ అట్ ఫోర్ పర్సంటేజ్ పర్ యానమ్ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇచ్చారు ఇక్కడ ప్రిన్సిపల్ కావాలి అమౌంట్ ఎంత ఇచ్చారు ఫైవ్ సెవెంటీ ఇచ్చారు రేట్ ఎంత ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ సారీ ఫోర్ పర్సంటేజ్ టైం ఎంత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ యాక్చువల్గా అమౌంట్ ఫామ్లో ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ డైరెక్ట్గా అమౌంట్ ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇచ్చారనుకోండి సారీ డైరెక్ట్గా ఇంట్రెస్ట్ అనేది ఇస్తే మీరు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ అనేది వేయచ్చు ఇక్కడ టైం ఇచ్చారు రేట్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ పీటీఆర్ బై హండ్రెడ్ రాసుకుంటే సో పీ కామన్ తీయడం వలన ఈ ఫామ్లు అనేది వచ్చింది ఈ ఫామ్లు అనేది గుర్తుపెట్టుకోండి అమౌంట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి పీ యాజ్ యూజువల్గా వేసుకుంటారు టీఆర్ అంటే టైం అంటే త్రీ అండ్ హాఫ్ అంటే సెవెన్ బై టూ ఇంటూ రేట్ ఫోర్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఈ టోటల్గా ఈ వాల్యూస్ వేస్తే మీకు ప్రిన్సిపల్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ సిక్స్ ఇయర్స్ బి ఈక్వల్ టు థర్టీ పర్సంటేజ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇట్ విల్ బి ఈక్వల్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్టర్ ఓకే ఇది బాగా ఇంపార్టెంట్ ఈ మోడలు సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ సిక్స్ ఇయర్స్ బి ఈక్వల్ టు థర్టీ పర్సంటేజ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఒకవేళ మీకు సిక్స్ ఇయర్స్కి మీ ఇంట్రెస్ట్ అనేది మీ ప్రిన్సిపల్లో థర్టీ పర్సెంట్కి ఈక్వల్గా ఉంటే ఇట్ విల్ బీ ఈక్వల్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్టర్ ఒకవేళ ప్రిన్సిపల్కి ఎప్పుడు మళ్ళీ ఈక్వల్గా ఉంటుంది అని అడుగుతున్నారు అంటే టోటల్గా ప్రిన్సిపల్కి ఈక్వల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందని సో ఇక్కడ థర్టీ పర్సెంటేజ్ అనేది సిక్స్ ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది అండ్ రిమైనింగ్ టోటల్ ప్రిన్సిపల్ ఎంత అవ్వాలి అవ్వాలి అంటే ఇక్కడ మనం టోటల్ అంటే ఏంటి హండ్రెడ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి టోటల్ వచ్చేసరికి మనం హండ్రెడ్కి వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వస్టు ఎంత అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సిక్స్ ఇంటూ హండ్రెడ్ బై థర్టీ టోటల్గా ట్వంటీ ఇయర్స్కి ప్రిన్సిపల్ అనేది ఈక్వల్ అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో టోటల్ మోడల్స్ ఇవి మీకు ఏ క్వశ్చన్స్ ఈ నైన్ మోడల్స్నే అటువైపు ఇటువైపు తిప్పి అడుగుతూ ఉంటాడు సో మీరు క్లారిటీగా చూడండి మీరు ఈ ప్రాక్టీస్ చేయండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి అండ్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఫస్ట్ ఇయర్కి మాత్రం ఈక్వల్గా ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్కి మాత్రం ఈక్వల్గా ఉండదు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఆల్వేస్ ఈక్వల్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆల్ ఇయర్స్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్ ఇయర్స్ అది ఫస్ట్ ఇయర్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అమౌంట్కి ఫార్ములా ఉంటుంది అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెయిన్ ఏంటంటే ఫామ్లో ఏంటంటే పి ఇంటూ వన్ ప్లస్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ టీ మైనస్ వన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫామ్లో ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఈక్వస్ట్ పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ టీ ఇది అమౌంట్ ఫామ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫామ్లో వచ్చేసరికి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్డ్ పవర్ ఆఫ్ టీ మైనస్ వన్ అలాగే హాఫ్ ఇయర్లీ అంటే ఇంతకుముందు మనం సింపుల్ ఇంట్రెస్ట్లో సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్కి అయినా లేకపోతే ఎయిట్ మంత్స్ అయినా లేదంటే డేస్ అయినా ఎలా చేయాలనేది ఇక్కడ చూ అప్పుడు ఎలా క్యాలకులేట్ చేయాలో చూసాం దీనికి వచ్చేసరికి హాఫ్ ఇయర్లీ లేదా సెమీ ఇయర్లీ అంటే సఖం వస్తే దీనికి ఫామ్లో అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై టూ హండ్రెడ్ ఓల్డ్ పవర్ ఆఫ్ టీ ఓకే ఒకవేళ క్వార్ట్ ఇయర్లీ అయితే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఓల్డ్ పవర్ ఆఫ్ ఫోర్టీ సపోజ్ ఏ అయితే ఇచ్చారో అక్కడ మీ వాల్యూ అనేది వేసుకోవాలి ఇక్కడ సమ్స్లోకి వెళ్దాం ఫైన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఇన్ టెన్ పర్సెంటేజ్ పర్ యానమ్ ఇన్ త్రీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్కి ఈక్వల్గా ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ చేసేవచ్చు కానీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అలా ఈక్వల్గా ఉండదు దీని ఫామ్లో ఏంటంటే

ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అట్ టెన్ పర్సెంటేజ్ పర్యాణం కాంపౌండ్ యాన్యువల్లీ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంత అమౌంట్ ఇచ్చారు రూపీస్ సిక్స్ థౌజండ్ సారీ ఫైండ్ అవుట్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ అనేది ఇచ్చారు టూ ఇయర్స్ టైం అనేది ఇచ్చారు రేట్ అనేది టెన్ పర్సెంట్ ఇచ్చారు సో అమౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫామ్లో ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వస్టు ప్రిన్సిపల్ ప్లస్ వన్ సారీ ఇక్కడ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ యాక్చువల్గా కాంపౌండ్ ఇండ్రెస్ట్ని ఇంకో మోడల్లో కూడా చేయొచ్చు ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ కదా సిక్స్టీన్ హండ్రెడ్కి సిక్స్టీన్ హండ్రెడ్కి టెన్ పర్సెంటేజ్ పర్ యానం వన్ ఇయర్కి మనం క్యాల్కులేట్ చేద్దాం సిక్స్టీన్ హండ్రెడ్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ చేస్తే ఎంత వస్తుంది వన్ సిక్స్టీ వస్తుంది వన్ సిక్స్టీ అంటే వన్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీన్ నెక్స్ట్ ఇయర్కి టోటల్గా ఇది ఫస్ట్ ఇయర్కి వన్ సిక్స్టీ అనేది వచ్చింది అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేది వన్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ వన్ సిక్స్టీ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీకి మళ్ళీ టెన్ పర్సెంట్ కట్టండి అంటే చక్రవర్తి అంటారు సిక్స్టీన్ హండ్రెడ్కి వన్ సిక్స్టీ కలిపి అండ్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీకి టెన్ పర్సెంట్ కడితే ఈ వాల్యూ అనేది టోటల్గా త్రీ థర్టీ సిక్స్ అనేది వస్తుంది సో దీనికి అమౌంట్ ఎక్కువస్ట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మళ్ళీ చేయాలి దీనికి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ థర్టీ సిక్స్ అనేది టూ ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనమాట సో అమౌంట్ వచ్చేసరికి నైన్టీన్ థర్టీ సిక్స్ అనేది వస్తుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇఫ్ ద ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎయిటీన్ హండ్రెడ్ అమౌంట్స్ టు నైన్ టూ సిక్స్ వన్ ఎట్ ఫైవ్ పర్సంటేజ్ పర్ యానమ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి హౌ మెనీ ఇయర్స్ ది సమ్ ఆఫ్ మనీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ నుంచి తొమ్మిది వేల రెండు వందల అరవై ఒకటికి ఫైవ్ పర్సెంట్ యానం అయితే ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడుగుతున్నారు సో ఇంతకుముందు ఏంటంటే డబుల్స్ అని పెట్టేటప్పుడు టైమ్ ఇంటూ రేట్ ఈక్వస్ టు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అని సింపుల్ ఇంట్రెస్ట్లో మనం చూసాం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి అమౌంట్ టు ప్రిన్సిపల్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ వన్ ఫోర్ ఆఫ్ టీ చేస్తే మనకి టోటల్గా వాల్యూస్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఈ క్వశ్చను ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ త్రీ ఇయర్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ బికమ్స్ సిక్స్టీన్ టైమ్స్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇదే తేడా ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి యాజ్ పర్ ప్రొసీజర్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది సో టూ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు సిక్స్టీన్ టూ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు సిక్స్టీన్ టైమ్స్ అంటే ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ త్రీ ఇయర్స్

సిక్స్టీన్ టైమ్స్ కాకుండా ఎయిటీన్ టైమ్స్ అని ఇచ్చారనుకోండి ఇక్కడ ఫోర్ ఇయర్స్ అని ఇచ్చారనుకోండి టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ టూ పవర్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీన్ టూ టూ పవర్ ఆఫ్ ఫైవ్ అంటే ఇక్కడ ఏదైతే పవర్స్ వస్తాయో అదే వాల్యూస్ అనేది ఇస్తారు అంటే టూ స్క్వేర్ సపోజ్ టూ టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ పవర్ ఆఫ్ క్యూబ్ అంటే ఎయిట్ సపోజ్ ఎయిట్ టైమ్స్ ఇచ్చారనుకోండి ఇక్కడ త్రీ ఇంటూ ఫోర్ ఇక్కడ ఫోర్ వీ లేకపోతే టూ ఇయర్స్ ఇచ్చారు త్రీ టూ జార్ సిక్స్ అనేది వస్తుంది ఇయర్స్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టైమ్స్ అనేది డెఫినెట్గా ఈ స్క్వేర్లోనే ఉండేటట్టుగానే ఇస్తారు టూ పవర్ ఆఫ్ ఉన్న వాల్యూస్లోనే ఆన్సర్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం ఇది బండగా గుర్తుపెట్టేసుకోండి టూ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఎన్ని టైమ్స్ అయితే అన్నీ ఇక్కడ రాసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ ది ఎయిట్ టైమ్స్ ఓకే ఇక్కడ డబల్స్ ఇచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది డబల్స్ వచ్చేటప్పుడు ఇక్కడ డబల్స్ టూ ఎన్ని టైమ్స్ కావాలి అంటే టూ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఎయిట్ టైమ్స్ సో టూ పవర్ ఆఫ్ క్యూ టూ క్యూబ్ ఈక్వస్ టు ఎయిట్ త్రీ ఇంటూ ఫైవ్ ఇయర్స్ ఈక్వస్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది మీకు అందుకని ఇది రెండోసారి ఇక్కడ ఇవ్వటం జరిగింది అండ్ నెక్స్ట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ టూ ఇయర్స్ ఈజ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్వెల్వ్ సిక్స్టీ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది మీరు టూ ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్లో ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ట్వెల్వ్ సిక్స్టీ వచ్చింది అండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎంత రేట్తో మీరు ఫైండ్ అవుట్ చేశారు అని అడుగుతున్నారు యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది సెకండ్ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సిక్స్ హండ్రెడే వస్తుంది సారీ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ కూడా సిక్స్ హండ్రెడే వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిక్స్ హండ్రెడే వస్తుంది అండ్ ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్కి సిక్స్టీ సిక్స్ అనేది పెరుగుతుంది సిక్స్టీ అనేది పెరుగుతుంది సిక్స్ హండ్రెడ్కి సిక్స్టీ అనేది పెరిగితే సిక్స్ సిక్స్టీ వస్తుంది అంటే ఇక్కడ ఎంత పర్సంటేజ్ పెరుగుతున్నట్టు టెన్ పర్సెంటేజ్ పెరుగుతున్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ డిఫరెన్స్ మ్యాక్సిమం ఇలాంటి మోడల్స్ డిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ ఫోర్ థౌజండ్ అట్ టెన్ పర్సెంటేజ్ పర్ ఆనం ఫర్ టూ ఇయర్స్ దీనికి ఇది అంత ప్రొసీజర్ అవసరం లేదు ఇది ఒక్కటే చిన్న ఫామ్లో గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ ఈక్వస్ టు పీ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ వోల్డ్ స్క్వేర్ ఓకే డిఫరెన్స్ ఈక్వస్ టు పీ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ వోల్డ్ స్క్వేర్ ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడు రేట్ ఇచ్చాడు దాని ఆన్సర్ సొల్యూషన్ చేస్తే వచ్చేస్తుంది ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ టూ ఇయర్స్కి అయితే గుర్తుపెట్టుకోండి సింగిల్ ఇయర్స్కి ఫస్ట్ ఇయర్స్కి అయితే ఈక్వల్గా ఉంటుంది సింగిల్ ఇయర్స్కి అంటే సారీ టూ ఇయర్స్కి అయితే ఫార్ములా ఏంటి డిఫరెన్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ ఓల్డ్ స్క్వేర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వన్ ఎయిట్ ఇయర్స్ టెన్ పర్సెంటేజ్ ఫర్ త్రీ ఇయర్స్కి అయితే ఫార్ములా ఏంటి త్రీ ఇయర్స్కి అయితే డిఫరెన్స్ ఈక్వెస్ట్ పీ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ ఓల్డ్ స్క్వేర్ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ ప్లస్ త్రీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ ఈక్వస్టు పి ఇంటూ ఆర్బై హండ్రెడ్ ఓల్ స్క్వేర్ ఇంటూ ఆర్బై హండ్రెడ్ ప్లస్ త్రీ అండ్ నెక్స్ట్ ఈ సొల్యూషన్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఏ సర్టన్ సమ్ అమౌంట్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్ త్రీ ఇయర్స్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇలా టూ వాల్యూస్ ఇచ్చి డిఫరెంట్ ఇయర్స్ ఇస్తే ఓకే ఎంత అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే అంటే రేట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ బై లీస్ట్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ రాయాలి ఓకే సెకండ్స్ అమౌంట్ అమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్ త్రీ ఇయర్స్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇన్ ఫోర్ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే రేట్ పర్సంటేజ్ వచ్చేసరికి డిఫరెన్స్ బై లీస్ట్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ డిఫరెన్స్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో ఇందులో లీస్ట్ వ్యాల్యూ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ వేస్తే ఆన్సర్ అనేది ట్వంటీ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ మోడల్ బాగా గుర్తుపెట్టుకోండి అండ్ లాస్ట్ మోడల్ వచ్చేసరికి

లీస్ట్ నమౌంట్ వరల్డ్ స్క్వేర్ బై గ్రేటెస్ట్ నెంబర్ ఇక్కడ మీరు ఇయర్స్తో లేదు మీరు ఇది ఇది డై డైరెక్ట్గా ఇలాగ ఈ ఫామ్లో వేసేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి నైన్టీన్ మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ మీకు అర్థమయ్యేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్